తర్వాత రీసెంట్గా కావేరీ జలాల సమస్య రాజకీయాల నుంచి సినిమా వైపు మళ్ళింది సో మీరు మన కన్నడ వెళ్ళినప్పుడు మేమేది అలా చేయటం శివరాజ్ కుమార్ గారు సారీ చెప్పడం ప్రకాష్ రాజ్ లాంటి లెజెండరీ యాక్టర్ సారీ చెప్పడం దాని గురించి మీరు ఏం స్పందిస్తారు ఇది కూడా ఆల్రెడీ నేను చెప్పేశాను నేను ఏ దృష్టిలో ఇది చూడగలను అంటే నేను సొంత డబ్బులు పెట్టి ఓ కొత్త భాష నేర్చుకుని ఆ భాషలో మా సినిమాలు రావట్లేదే అనే బాధలో ఇంకా ఎక్కువ వన్ అండ్ హాఫ్ క్రోర్ స్పెండ్ చేసి నేనే సొంత డబ్బింగ్ చేసి ఒక సినిమాని కన్నడలో రిలీజ్ చేయడానికి నేను ఇక్కడ పనులన్నీ మానేసి మీకే తెలుసు ఒక సినిమా ఐదు లాంగ్వేజ్లు నేను చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్గా నాకు ఎంత పను ఉంటుంది ఉంటుందని అన్నీ మానేసి బెంగళూరుకి వెళ్ళి ఆ సినిమా గురించి కన్నడలో మాట్లాడుతున్నప్పుడు ఇక నేను లాస్ట్ ఒక మాట అన్న ఇక్కడ నుంచి నా అన్ని సినిమాలు కన్నడలో డబ్బు అవుతున్నాయి అవుతు అవుతాయి అని చెప్తున్నాను వాళ్ళు అందరూ వచ్చేసారు వచ్చి వాళ్ళతో మాట్లాడటం ఎందుకండి వాళ్ళు వినే పరిస్థితిలో ఉంటే మీరు మాట్లాడతారు చెవులు లేని వాళ్ళతో మీరు మాట్లాడే ప్రాబ్లం పాయింట్ ఏంటి సో మీరు చూసారు నేను హ్యాండిల్ చేసిన విధానం నాకు డబ్బులు పోయినాయి టైం బొక్క నాకు ఆ సమస్యకి సంబంధమే లేదు నేను కన్నడ ప్రెస్ మీట్లో ఉన్నా వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియట్లేదు వాళ్ళు ఎవరి దగ్గర డబ్బు తీసుకుని నన్ను ఏదో మోసం చేయాలని వచ్చిన వాళ్ళు సో వాళ్ళతో ఎందుకు మనకి సో దానికి నేను సరే చెప్పాను కదా నేను తమిళోడా తెలుగు వాడా కన్నడవాడా మలయాళం వాడా నేను నటుడండి నేను నటుడిని ఈ సినిమాలో మీరు ఈశ్వర్ను ఒక కుర్రాడిని చూస్తారు ఆడే నేను నేను ఈ సమ ఈ సినిమాకి నేనే నాకు డబ్బులు ఇచ్చి హీరోగా నువ్వు సిద్ధుగా ఉండొద్దు ఆ కుర్రోడ్లా మారి చూపి అని చూ అడిగితే నేను మారి చూపించేశాను అదే మళ్ళీ ఈ అబ్బాయి మైసూర్లో పుడితే ఎలా ఉంటుందని ఊహించుకుని అక్కడ మైసూర్ స్లాంగ్ నేర్చుకుని ఓన్ డబ్బింగ్ చేసి వెళ్ళి సొంత కన్నడలో మాట్లాడుతున్నాను ఆ ప్రెస్ మీట్ వచ్చి ఆపేస్తున్నారు సో మీరు నన్ను అడగకూడదు ఇలాంటి పిచ్చి నాన్సెన్స్ జరుగుతున్నప్పుడు ఒక సొసైటీగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారని మీరు అడగాలి ఎందుకంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేని మనిషికి సొంత డబ్బులతో సినిమా తీస్తున్న మనిషికి ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు రేపు మీకు ప్రొటెక్షన్ ఉందా అని మీరు ఆలోచించాలి నాకే సేఫ్టీ లేదంటే మీకు సేఫ్టీ ఎలా ఉందని మీరు ఆలోచించి ప్రకాష్ రాజ్ ఫోన్ లో మాట్లాడారా మీతో సార్ మేము నేను చాలా మందితో ఫోన్ లో మాట్లాడే సార్ నేను ఎవరితో ఫోన్ లో మాట్లాడినా హండ్రెడ్ పర్సెంట్ మీతో దాని గురించి డిస్కస్ చేయను ఎవరు మీరు కాదు ఈ సురేష్ కొండేటి మళ్ళీ చెప్తున్నారు కాదు ఈ సమస్య ఫోన్ లో నువ్వు ఎవరితో మాట్లాడదు నాకు అవసరం లేదు ఎవరు ఎవరితో ఫోన్ లో మాట్లాడు నీకు అస్సలు అవసరం లేదు ఈ సమస్యల గురించి ఇదే లాస్ట్ వార్నింగ్ నెక్స్ట్ మైక్ పోతుంది పక్కనే ఒక మనిషి రెడీగా ఉన్నాడు ప్రశ్న ఇంకో ఏంటి ఎస్ఎస్ఎల్సి ఎగ్జామ్ రాస్తున్నాను ఏంటి నేను ఇమర్జిన్ రీసెంట్ గా ఓ మంచి కార్యక్రమానికి అంటే రూమర్స్ రావడం నెక్స్ట్ టైం వేస్ట్ చేయొద్దు రెడీ